हेलो एवरीवन, अंदर की नमस्कार। अनअकाडमी नीट तेलुगु चैनल की स्वागत। इवा मनम करंट इलेक्ट्रिसिटी थर्ड टॉपिक चूस्तुन्नाम। इदि 2021 बैच कोसम मैं कंडक्ट चेस्तुन्न लेक्चर सीरीज अन्नमाट। नेक्स्ट इयर एवरैते नीट राद्दाम अनुकुन्नारो वाळ्ळ कोसम मैं कंडक्ट चेसे लेक्चर सीरीज। सो ई लेक्चर सीरीज लो मेमु इप्पुडु मनम सेल्स गुरिंचि डिस्कस चेस्तुन्नाम। सेल्स बैटरीज, सो वाटि अरेंजमेंट्स बट्टि वाटि ईएमएफ्स अन्नी एला एला कनुक्कोवच्चु, एला फाइंड अवुट चेयोच्चु, వాటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం. ముందుగా నా పేరు చంద్రశేఖర్, నేను 6 ఇయర్స్గా ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను. నేను ఒక ఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్ని. ఆల్రెడీ నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ 6 ఇయర్స్గా ఫిజిక్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చాలామందికి జేఈ నీట్ ఎగ్జామ్లో నేను టీచ్ చేశాను. వాళ్ళు మంచి మంచి ర్యాంక్స్ ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేశారు. ప్రజెంట్లీ మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్నారు. ఇది మేము అన్అకాడమీ తరఫున మేము ప్రజెంట్ చేస్తున్న ఫ్రీ కోర్స్ అన్నమాట. ఈ కోర్సులో మేము కంప్లీట్ సిలబస్ అంతా కవర్ చేస్తాం, ఆల్ సబ్జెక్ట్స్. ఇంకా మీకు ప్రాక్టీస్ కూడా చేయిస్తాం మేము మా యాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. మా యాప్లో కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాం ఫ్రీగా, మీరు చూడొచ్చు అవి కూడా. కాకపోతే ఇంకా మేము చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మాకు చాలా ఫీచర్స్ ఉన్నాయి అన్అకాడమీ యాప్లో. సో ఆ ఫీచర్స్ అన్నీ మీకు అన్లాక్ అవ్వాలంటే మీరు సబ్స్క్రిప్షన్స్ అనేవి తీసుకోవాలి. సో ఇది మన ప్లస్ సబ్స్క్రిప్షన్లో ఉండే బెనిఫిట్స్, ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో ఉండే బెనిఫిట్స్. సో వీటి గురించి నేను వీడియో ఎండ్లో మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో మన టాపిక్లోకి వెళ్దాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ, సెల్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ సెల్స్. సో ఫస్ట్ బ్యాటరీ ఆర్ సెల్. ఓకే, బ్యాటరీ ఆర్ సెల్, బ్యాటరీ ఆర్ సెల్ అంటే మనకు తెలుసు కదా, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఎ వోల్టేజ్ సోర్స్ అన్నమాట. బ్యాటరీ ఆర్ సెల్ ఒక వోల్టేజ్ సోర్స్. అంటే ఒక ఒక సర్క్యూట్లో ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ మెయింటైన్ చేసే ఎలిమెంట్ అన్నమాట ఇది. అంటే ఇంకా చెప్పాలంటే అసలు సర్క్యూట్కి ఎనర్జీ ఇచ్చేది కూడా బ్యాటరీ. ఇప్పుడు సర్క్యూట్లో బల్బ్ వెలుగుతుంది అనుకోండి, ఆర్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, ఆ ఎనర్జీ అంతా కూడా బ్యాటరీ నుంచే వస్తుంది. బట్ ఇన్ జనరల్ మనం వాడే బ్యాటరీస్ అన్నీ కూడా వోల్టేజ్ సోర్సెస్ అన్నమాట. వాటి దానికి ఒక వోల్టేజ్ ఉంటుంది. ఈ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది కదా, ఈ రెండింటికి మధ్య ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ ఉంటుంది అన్నమాట. జనరల్లీ మనం నార్మల్గా మనం చూసే మినీ బ్యాటరీస్ ఎన్ని ఉంటాయి కదా, అయితే 1.5 వోల్ట్స్ ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద బ్యాటరీస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. సర్క్యూట్లో సెల్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ పెద్ద గీత ఏమో పాజిటివ్ టెర్మినల్ అని మీనింగ్, అంటే ఇది హైపొటెన్షియల్, ఇది హైపొటెన్షియల్లో ఉంటుంది. ఈ చిన్న గీత ఏమో నెగిటివ్ టెర్మినల్ అని మీనింగ్, ఇది లో పొటెన్షియల్లో ఉంటుంది. ఓకే, ఇది హైపొటెన్షియల్. ఇది లో పొటెన్షియల్. బ్యాటరీ సర్క్యూట్లో కరెంట్ తిరిగేలా చేస్తుంది. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఇలా కంప్లీట్ చేసాం అనుకోండి, బ్యాటరీ బికాస్ ఆఫ్ వోల్టేజ్ డిఫరెన్స్ ఆ ఛార్జెస్కి ఎనర్జీ ఇచ్చి ఇలా తిరిగేలా చేస్తుంది. హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ తిరిగేలా చేస్తుంది. సో ఈ డైరెక్షన్లో కరెంట్ని ఇలా ఈ డైరెక్షన్లో ఇలా తిరిగేలాగా చేస్తుంది అన్నమాట, డ్రైవ్ చేస్తుంది కరెంట్ని. ఓకే, కరెంట్ బ్యాటరీలోంచి రాదు, బ్యాటరీలోంచి ఎప్పుడు కరెంట్ రాదు. బ్యాటరీస్ జస్ట్ సర్క్యూట్లో ఉన్న కరెంట్ని తిప్పుద్ది అంతే. ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్యాంక్ ఫిల్ చేయాలనుకోండి, మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఫిల్ చేయాలనుకోండి, ఏం చేస్తాం, మోటార్ ఆన్ చేస్తాం. మోటార్లోంచి వాటర్ రావుగా, మోటార్ ఏం చేస్తుంది, ఎక్కడో ఉన్న వాటర్ని తీసుకెళ్లి పైకి పంపిస్తుంది. బ్యాటరీ కూడా అదే, బ్యాటరీలోంచి ఎప్పుడు కరెంట్ రాదు, పక్కన ఉన్నదే ఇక్కడ ఉన్న కరెంట్నే ఇక్కడెక్కడ తిప్పుద్ది. ఇక్కడ వాటర్, అక్కడ ఉన్న వాటర్నే కింద ఉన్న వాటర్ని పైకి పంపిస్తుంది అంతే, మళ్ళీ పైన వాటర్ కిందకి వచ్చేస్తాయి, మళ్ళీ కింద వాటర్ అంతే కదా, సైకిల్ లాగా. ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిది. ఇక్కడ ఈ సైడ్ ఉన్న ఛార్జర్ ఇట్లా తిప్పుద్ది అంతే, ఈ పక్కన ఇక్కడ ఛార్జ్ ఉంటుంది కదా, ఇక్కడ తిప్పుద్ది, మళ్ళీ అదే ఛార్జ్ ఇట్లా అవుతుంది. సో ఇది డ్రైవ్ చేస్తుంది అంతే, కానీ దానిలోంచి కరెంట్ ఏం రాదు. అది ఫస్ట్ అందరూ క్లియర్గా ఉండాలి. బ్యాటరీలోంచి ఎప్పుడు కూడా కరెంట్ రాదు, బ్యాటరీ కరెంట్ని డ్రైవ్ చేయడానికి పనికి వస్తుంది అంతే. అలాగే కొన్ని కొన్నిసార్లు ఒక బ్యాటరీలో మల్టిపుల్ సెల్స్ పెడతారు. యాక్చువల్గా సెల్ అంటే ఒక ఇండివిజువల్ బ్యాటరీ అనమాట, జస్ట్ ఒక ఒకదాన్ని ఒక సెల్ అంటాం. కానీ బ్యాటరీ అంటే ఇప్పుడు చాలా సెల్స్ ఉండొచ్చు అందులో. సో అందుకే అప్పుడప్పుడు ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు 2 సెల్స్ ఉన్నాయి అనుకో, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఒకే బ్యాటరీలో ఎక్కువ సెల్స్ ఉన్నాయనుకోండి, ఇలా ఎన్ని ఉంటే అన్ని అలా రిప్రజెంట్ చేయొచ్చు.
ఇలా అంతా ఇచ్చేసి ఆ బ్యాటరీ అంటాడు. దిస్ మీన్స్ ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్యాటరీ విత్ మల్టిపుల్ సెల్స్ అంతే, అందులో మనం ఆశ్చర్యపడడానికి ఏం లేదు. ఇలా వచ్చినా కూడా ఒకవేళ బ్యాటరీని ఇలా డినోట్ చేశాడు అనుకోండి, ఎప్పుడైనా వరుసగా గీతలు పెట్టాడు అనుకోండి, సో జస్ట్ ఆ బ్యాటరీ ఈజ్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్. మనకు ప్రాబ్లంలో దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. సో జస్ట్ ఒక బ్యాటరీ మనం చూసాం అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య వాడే మన బ్యాటరీస్ అన్నింటిలో కూడా ఇలా చాలా సెల్స్ ఉంటాయి. ఈవెన్ మీ ల్యాప్టాప్లో మీ మొబైల్లో ఉండే బ్యాటరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఉంటాయన్నమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తే టూ సెల్స్ ఉన్నట్టు, బట్ ఇది మనకు అవసరం లేదు, అసలు మనం దీన్ని పట్టించుకోం, జస్ట్ ఇదంతా ఒక బ్యాటరీ అనుకుంటాం. ఎన్ని సెల్స్ ఉంటే మనకెందుకు, జస్ట్ ఇట్ ఈస్ ఎ బ్యాటరీ. సో బ్యాటరీకి మనం మామూలుగా బ్యాటరీని వోల్టేజ్ సోర్స్ అన్నాం, అంటే బ్యాటరీ ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ని అరేంజ్ చేస్తుంది దాని టెర్మినల్స్ ముందు. ఇప్పుడు సపోజ్ ఇది పాజిటివ్ టెర్మినల్ అనుకున్నాం అనుకోండి, నెగిటివ్ టెర్మినల్ అనుకున్నాం అనుకోండి, ఈ పాజిటివ్ టెర్మినల్కి నెగిటివ్ టెర్మినల్కి మధ్య ఒక వోల్టేజ్ అనేది పెట్టుద్ది, ఒక వోల్టేజ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే మీరు బ్యాటరీ లోపల చూస్తే ఇవన్నీ ఉంటాయి, ఓకే, కార్బన్ రాడ్, జింక్ కేస్, మ్యాంగనీస్ డైఆక్సైడ్ ఒక లేయర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల బ్యాటరీకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీలో కూడా కరెంటు పాస్ అవుతుంది కదా, ఆ బ్యాటరీ అంతా కూడా కరెంటు పాస్ అవుతుందిగా, మొత్తం కరెంట్ అంతా డ్రైవ్ చేయాలి బ్యాటరీలో నుంచి, మరి బ్యాటరీలోంచి కూడా కరెంట్ వెళ్తుంది కదా. సో బ్యాటరీలోంచి మరి కరెంట్ వెళ్ళేటప్పుడు దాంట్లో కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ బ్యాటరీ అంతటా ఉంటుంది, బ్యాటరీ నుంచి పాస్ అవుద్ది కాబట్టి దాన్నే మనం ఆ రెసిస్టెన్స్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఓకే, ఎనీ ఏ ఎలిమెంట్ తీసుకున్న సర్క్యూట్లో దానికి ఒక రెసిస్టెన్స్ ఎంతో కొంత ఉంటుంది. సపోజ్ ఇలా ఒక రాడ్ తీసుకున్నాం అనుకోండి, దాని సర్క్యూట్లో పెట్టాం అనుకోండి, దానికి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది కూడా అంతే కదా, బ్యాటరీ కూడా ఇందులోంచి కరెంట్ ఫ్లో అవ్వాల్సిందే, సో ఇందులో కూడా ఒక రకమైన రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. సో దాన్నే మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు బ్యాటరీని జస్ట్ వోల్టేజ్ సోర్సే కాదు, పక్కన ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా పెట్టి రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది ఇక్కడ, ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ వస్తుంది, అలాగే ఆ బ్యాటరీ లోపల నుంచి కరెంట్ పాస్ అయ్యేటప్పుడు అది కరెంట్కి రెసిస్టెన్స్ కూడా ఇస్తుంది, సో దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ అంటున్నాం. సో రియల్ బ్యాటరీస్, ఓకే, రియల్ బ్యాటరీ అంటే మనం నిజ జీవితంలో చూసే బ్యాటరీస్ అన్నిటికి కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఐడియల్ బ్యాటరీ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు. ఐడియల్ బ్యాటరీ అంటే అది ఇంకా అసలు అది థియరిటికల్ అది మనం నిజంగా తయారు చేయలేకపోవచ్చు, బట్ అది ఒక ఐడియల్ కేసులో బ్యాటరీ అంటే ఎలా ఉండాలంటే దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు. రియల్ బ్యాటరీకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, కాకపోతే ఇంకా టెక్నాలజీ వాడి ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉండేలాగా చేస్తారు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి హీటింగ్ ఎక్కువైపోద్ది. సో మంచి బ్యాటరీ అంటే అసలు హీటింగ్ అనేది అవ్వకూడదు, జస్ట్ అది వోల్టేజ్ ఇస్తుంది అంతే, హీటింగ్ హీట్ జనరేట్ అయ్యే ఇదేం లేదు. ఓకే, రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు. బట్ ఆల్ మనం నిజ జీవితంలో చూసే ప్రతి బ్యాటరీ రియల్ బ్యాటరీ, రియల్ బ్యాటరీస్ అంటాం. సో రియల్ ఐడియల్ రెండింటికి తేడా గమనించాలి. రియల్ అంటే యాక్చువల్గా ఉండే బ్యాటరీస్, ఐడియల్ అంటే యాక్చువల్గా ఉండవు బట్ యాక్చువల్గా ఉండాలంటే ఐడియల్గా ఇలా ఉండాలి బ్యాటరీస్. ఐడియల్ బ్యాటరీకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో, రియల్ బ్యాటరీకి ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ బ్యాటరీకి. సో సర్క్యూట్లో అందుకే బ్యాటరీని మనం రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ రిప్రజెంట్ చేస్తాం, పక్కన దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఆ రెసిస్టెన్స్ యాక్చువల్లీ ఆ బ్యాటరీ అంతటా ఉంటుంది, కాకపోతే మనం ఇలా పక్కన రిప్రజెంట్ చేస్తాం అంతే. ఓకే, సో వోల్టేజ్ రెసిస్టెన్స్ రెండు పక్క పక్కన పెడతాం, బట్ యాక్చువల్లీ ఆ రెండు ఒకేసారి ఉంటాయి. ఇలా వోల్టేజ్ పెరుగుతూ ఉంటుంది బ్యాటరీలో, ఇలా ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. మనం జస్ట్ డినోట్ చేయడానికి సర్క్యూట్లో ఇలా పక్క పక్కన చేస్తాం అన్నమాట. మరి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఒక ప్రాబ్లం ఏమవుద్దంటే, ఈ బ్యాటరీ ఈఎంఎఫ్ ఈ అనుకోండి, ఇది ఐ అనే కరెంట్ పంపిస్తుంది అనుకోండి, ఒకవేళ సర్క్యూట్లో ఐ అనే కరెంట్ పంపిస్తుంది అనుకోండి, యాక్చువల్గా బ్యాటరీ ఈఎంఎఫ్ ఇక్కడ కనపడదు కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు. ఓకే, కరెంటు ఎప్పుడైతే ఐ అనే కరెంటు ఫ్లో అవుతుందో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అక్రాస్ బ్యాటరీ, ఈఎంఎఫ్ అంటే ఆ బ్యాటరీ ఇచ్చే వోల్టేజ్, దాన్నే ఈఎంఎఫ్ అంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ తెలుసు కదా. సో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అక్రాస్ బ్యాటరీ ఈ ఉండదు,
ఆ బ్యాటరీ యాక్చువల్లీ ఈఎంఎఫ్ ఈ అనుకోండి, అది 1.5 వోల్ట్ ఎంత ఉంటుంది. ఇక్కడ ఈ కేసులో కరెంట్ కూడా పాస్ అవ్వటం వల్ల మనం వరల్డ్ ఓమ్స్ లా ప్రకారం ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి ఆర్లోంచి, ఏమవుద్ది ఐఆర్ అనే పొటెన్షియల్ డ్రాప్ అవుద్ది. దానివల్ల ఈఎంఎఫ్ ఈ ఉండదు, ఈ మైనస్ ఐఆర్ ఉంటుంది. ఓకే, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అక్రాస్ బ్యాటరీ ఈ మైనస్ ఐఆర్ఏ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం దానిలోనే రెసిస్టెన్స్ ఉండడం వల్ల కొంచెం పొటెన్షియల్ తగ్గిపోద్ది, కొంచెం ఈఎంఎఫ్ తగ్గిపోద్ది, దాంట్లోనే కొంచెం వేస్ట్ అయిపోతుంది కదా. ఎంత వేస్ట్ అయిపోతుందంటే ఎంత కరెంట్ ఉంటే ఐ ఇంటూ ఆర్. ఓకే, ఐ ఇంటూ ఆర్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అక్రాస్ బ్యాటరీ. ఈ అంటే ఏంటి? ఈఎంఎఫ్ ఆఫ్ బ్యాటరీ ఆర్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఆ బ్యాటరీ లోపల ఉండే రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ అన్నమాట. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం వాడే రియల్ బ్యాటరీస్కి వాడు ఎంత రాశాడో అంత ఉండదు. ఓకే, కరెంటు ఫ్లో అవ్వకపోతే ఐ జీరో అయింది అనుకోండి, ఒకవేళ కరెంటు ఫ్లో అవ్వకుండా జస్ట్ ఇలా పెట్టాం అనుకోండి, అప్పుడు ఈఏ ఉంటుంది ఎందుకంటే ఐ జీరో కదా. కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవడం స్టార్ట్ అయిందో కరెంట్ ఉండడం వల్ల రెసిస్టర్లో కూడా పొటెన్షియల్ అనేది తగ్గిపోవడం మొదలెట్టుద్ది. కరెంట్ ఫ్లో అవడం వల్ల ఈ మైనస్ ఐఆర్ అయిపోద్ది. దిస్ ఈజ్ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అక్రాస్ ద బ్యాటరీ. ఓకే, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట పడిచ్చిన దానికన్నా. ఇప్పుడు మనం బ్యాటరీలో చూస్తే 1.5 అని రాసి ఉంటుంది వోల్టేజ్, కానీ మీరు యాక్చువల్లీ కనెక్ట్ చేస్తే 1.5 రాదు, 1.5 మైనస్ ఐఆర్. అందుకే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత తక్కువ ఉంటే బ్యాటరీ అంత బాగా పనిచేస్తుంది, హీటింగ్ కూడా అంత తక్కువ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అక్రాస్ బ్యాటరీ ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ మైనస్ ఐ ఇంటూ ఇంటర్నల్ రెసిస్టెన్స్. దానికి సంబంధించి ఈ ప్రాబ్లం చేద్దాం. ఎ సెల్ హూజ్ ఈఎంఎఫ్ ఈజ్ 2 వోల్ట్స్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ 0.1 వోల్ట్, 0.1 ఓమ్, ఈజ్ కనెక్టెడ్ విత్ రెసిస్టెన్స్ 3.9 ఓమ్. వోల్టేజ్ అక్రాస్ ద సెల్ టెర్మినల్ విల్ బి. ఓకే, ఎలా ఉందంట, సెల్ ఈఎంఎఫ్ 2 వోల్ట్స్, పక్కన దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా రాస్తాంగా 0.1 ఓమ్, ఈజ్ కనెక్టెడ్ విత్ రెసిస్టెన్స్, దీన్ని ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాడు 3.9 ఓమ్. ఇప్పుడు వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద సెల్ టెర్మినల్ అంటే దీనికి అక్రాస్ సెల్ టెర్మినల్ అడిగాడు, అంటే ఈఎంఎఫ్ మైనస్ ఐఆర్ అడిగాడు అనమాట. వోల్టేజ్ అక్రాస్ సెల్ టెర్మినల్ అంటే ఇదేగా, ఈ రెండింటికి మధ్య ఉండే ఈఎంఎఫ్, అంటే ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్లో కొంచెం డ్రాప్ అవుద్ది కదా, రెసిస్టెన్స్ కూడా సెల్ లోపలే కదా ఉండేది, బ్యాటరీ లోపలే కదా. సో ఈ రెండు పాయింట్స్కి మధ్య ఉండే వోల్టేజ్ అడుగుతున్నాడు, అంటే ఈ మైనస్ ఐఆర్ అడుగుతున్నాడు. ఓకే, ఈ మైనస్ ఐఆర్ వాడికి కావాలి. సరే, కరెంట్ కనుక్కుందాం. కరెంట్ చూస్తే ఈ 3.9లో పాస్ అవుద్ది, ఈ 0.1లో కూడా పాస్ అవుద్ది. సో ఆర్ ఎఫెక్టివ్ ఎంత అవుద్ది, మొత్తం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్, మొత్తం సర్క్యూట్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుద్ది, 3.9 ప్లస్ 0.1. ఎందుకంటే ఇది సిరీస్లో ఉన్నాయి, అదే కరెంట్ ఇందులో కూడా ఫ్లో అవుద్ది కాబట్టి. సో ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ 4 ఓమ్. సో బ్యాటరీలో ఆర్ ఎఫెక్టివ్ 4 ఓమ్, కరెంట్ ఎంత అవుద్ది, ఐ ఈక్వల్ టు ఈఎంఎఫ్ బై ఆర్ కదా, టోటల్ ఈఎంఎఫ్ బై ఆర్, ఆర్ ఎఫెక్టివ్ దట్ ఈజ్ 2/4.5 ఆంపియర్. సో అందులో కరెంట్ 0.5 ఆంపియర్. ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ సెల్ టెర్మినల్ అడిగాడు, సో వోల్టేజ్ అక్రాస్ సెల్ టెర్మినల్ చూద్దాం. సో ఇది ఫార్ములా, వోల్టేజ్ అక్రాస్ సెల్ టెర్మినల్ విఏబి ఈక్వల్ టు ఈ మైనస్ ఐఆర్ కదా, దిస్ ఈఎంఎఫ్ 2 కదా, 2 మైనస్ 0.5 ఇంటూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ రాయాలి, స్మాల్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంటూ 0.1. ఎందుకంటే ఆ ఈ రెసిస్టెన్స్ వల్ల అంత తగ్గిపోద్ది వోల్టేజ్, ఐఆర్ అనే వోల్టేజ్ తగ్గిపోద్ది. సో 0.5 ఇంటూ 0.1 ఎంత, 0.05. కాబట్టి 2 మైనస్ 0.05 అంటే 1.95 వస్తుంది చూడండి. సో 1.95 వోల్ట్ థర్డ్ ఆప్షన్ వస్తుంది. సో చూడండి ఒకసారి క్వశ్చన్, ఇలాంటి మోడల్ కూడా అడుగుతాడు. సేమ్ అదే కాన్సెప్ట్ మీద మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఓపెన్ సర్క్యూట్ ఫర్ ఎ సెల్ ఈజ్ 2.2 వోల్ట్స్ అనమాట.
ఓపెన్ సర్క్యూట్ ఫర్ ఎ సెల్. ఓపెన్ సర్క్యూట్ అంటే సెల్ అసలు ఓపెన్గా పెట్టాం, దేన్ని కనెక్ట్ చేయలేదు. ఇది ఓపెన్ సర్క్యూట్, దేనికి కనెక్ట్ చేయలేదు, ఓపెన్గా ఉంచామన్నమాట. అది 2.2 వోల్ట్ అనమాట. ఎందుకని ఇక్కడ కరెంట్ ఏం ఫ్లో అవుతుంది కదా, సో ఈ మైనస్ ఐఆర్లో I0 ఇందులోంచి కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి. అంటే అప్పుడు దీనికి అక్రాస్ మనకు వచ్చే వోల్టేజ్ ఏంటి, I0 అయితే యాక్చువల్గా ఉండేదే వస్తుంది. సో వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే EMF ఈజ్ 2.2 వోల్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ వెళ్దు I0, సో I0 అయితే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఏమి ఉండదు. EMF ఈజ్ 2.2 వోల్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడంటే అదే దానికి అదే బ్యాటరీకి 4 ఓం రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ఇట్స్ 2 ఎలక్ట్రోడ్స్. సో ఒక 4 ఓం రెసిస్టర్ కూడా కనెక్ట్ చేశాడంట. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ బికమ్స్ 2 వోల్ట్స్ అంట. ఓకే, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ బికమ్స్ 2 వోల్ట్స్. అప్పుడు ఏంటి, ఈ మైనస్ ఐఆర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కరెంట్ ఐఏ కూడా ఫ్లో అవుతుంది అనుకోండి సర్క్యూట్లో, అప్పుడు ఈ మైనస్ ఐఆర్ అవుతుందిగా, మరి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది కదా. సో వాడు ఏమిచ్చాడు, ఈ మైనస్ ఐఆర్ ఈక్వల్ టు 2 వోల్ట్ అన్నాడు. ఓకే, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సరే, మనం ఒక ఈక్వేషన్ రాద్దాం, ఈ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది, 2.2 మైనస్ ఐఆర్ ఈక్వల్ టు 2. మనం రాస్తే ఐఆర్ ఈక్వల్ టు 0.2 వోల్ట్ వస్తుంది. ఓకే, ఇది ఎలా ఉంచుదాం, కరెంట్ ఇంటూ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ 0.2 వోల్ట్. మళ్ళీ మనం ఇందాక విధంగా ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం అనుకోండి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది మొత్తం సర్క్యూట్లో, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత, 4+R కదా. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ 4+R. సో యాక్చువల్గా కరెంట్ ఎంత ఉండాలి, I ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ ఎఫెక్టివ్ కదా, 2.2 బై 4+R. ఓకే, 2.2 బై 4+R. సో ఇది సాల్వ్ చేసి మనకు రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి కదా ఐఆర్ యూజ్ చేసి, ఇది సాల్వ్ చేసి మేబీ మనం ఆర్ కనుక్కోవచ్చేమో చూద్దాం. ఇది ఇటు పంపిస్తే ఏమవుతుంది, 4i plus ir ఇది ఈక్వల్ టు 2.2. సో ఐఆర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0.2 కదా, 4i plus 0.2 ఇస్ ఈక్వల్ 2.2. సో 4i ఈక్వల్ 2 వస్తుంది, i అగైన్ 0.5 వస్తుంది. ఇంకా కరెంట్ మళ్ళీ 0.5 వస్తుంది. కరెంట్ 0.5 అయితే ఆర్ ఎంత వస్తుంది, ఐఆర్ 0.2 కదా. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఐఆర్ ఏమో 0.2 ఇచ్చాడు, ఆర్ ఈజ్ 0.2 బై i 0.5. అంటే 0.5తో డివైడ్ చేస్తున్నాం అంటే డబల్ చేసినట్టేగా, హాఫ్తో డివైడ్ చేయడం అంటే. సో 0.4 ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇలా ఈ క్వశ్చన్ని చేయొచ్చు. చూడండి ఈ రెండు మోడల్స్ ఒకసారి చూడండి అలా చేసాం. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ సెల్స్ గురించి మాట్లాడదాం. సెల్స్ని కూడా రెసిస్టర్స్ లాగానే సిరీస్ బ్యాటరీలో సిరీస్ ప్యారలల్లా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సిరీస్ కనెక్షన్ ప్యారల కనెక్షన్ అని ఉంటాయి. సిరీస్ కనెక్షన్ అంటే బ్యాటరీని డైరెక్ట్గా ఒకదానికోటి లింక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇలా ఒక బ్యాటరీ ఉందనుకోండి, దీని వెనకాల దీని నుంచి ఇంకోటి ఇలా సీరియస్ ఇంకోటి ఇలా వరుస కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అంటాం. ఓకే, దీన్ని సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అంటాం. సో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్లో ఏం పెడుతున్నాం మనం, దీన్ని పాజిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి దీన్ని నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాం, అలాగే దీన్ని పాజిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి దీన్ని నెగిటివ్ టెర్మినల్కి, దీన్ని పాజిటివ్ తీసుకెళ్ళి దీన్ని నెగిటివిటీకి, దీన్ని పాజిటివ్ ఓపెన్గా పెట్టాం ఇక్కడ ఇట్లా. ఇది 1.5, ఇది 1.5 1.5 1.5 అనుకున్నాం అనుకోండి, ఇలా కనెక్ట్ చేయడం వల్ల 4 వోల్టేజ్ యాడ్ అయిపోతుంది, దీనిది యాడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ ఉంటుంది. సో సిరీస్ కాంబినేషన్లో EMF యాడ్ అయిపోద్ది అనమాట. అందుకే ఇది 1.5 1.5 1.5 1.5 కలిస్తే ఇప్పుడు కొత్త EMF 6 వోల్ట్స్ అవుద్ది సిరీస్ కాంబినేషన్లో. ఓకే, సేమ్ రెసిస్టర్ ఎలా యాడ్ చేసామో EMF కూడా అలాగే యాడ్ చేస్తాం, ఎందుకంటే ఇది సిరీస్ కాంబినేషన్ కాబట్టి మొత్తం ఒకే లైన్లో పెడతాం కాబట్టి. ఇలా ఇలా ఇచ్చాడు అనుకోండి ఎప్పుడైనా సర్క్యూట్,
సిరీస్ కాంబినేషన్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా బ్యాటరీలు ఇలా రెసిస్టర్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఇలా ఈక్వలెంట్ సర్క్యూట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే అంత కన్ఫ్యూజన్ సర్క్యూట్ తీసేసి ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ రాసుకోవచ్చు అనమాట. ఇలాంటి సర్క్యూట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఈ ఏమవుద్దంటే సిరీస్ కనెక్షన్లో జస్ట్ యాడ్ అయిపోద్ది, ఈ వన్ ప్లస్ ఈ టూ ప్లస్ ఈ త్రీ సో ఆన్, ఇంకా వేరే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది మళ్ళీ. ఇది ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అనమాట. అలాగే ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా కట్టాలి కదా మరి. మరి బ్యాటరీకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా మనం వాడుతున్నాం కదా బ్యాటరీ సాల్వ్ చేసినప్పుడు, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ని కూడా యాడ్ చేయాలి. ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇవి కూడా సిరీస్లోనే ఉన్నాయి, ఇవి కూడా సిరీస్లో ఉన్నాయి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ సో ఆర్. ఓకే, ఈ దీని ఎంఎఫ్ దీని ఎంఎఫ్ దీని ఎంఎఫ్ యాడ్ చేసాం, ఇది వచ్చేసింది ఈక్వలెంట్ సర్క్యూట్. అలాగే మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేయాలనుకోండి, సింపుల్గా దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తే ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసింది ఆర్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ. ఈ ఫార్ములాస్ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సర్క్యూట్లో చాలా బ్యాటరీలు ఉన్నాయనుకోండి, అవన్నీ కలిపేసి ఒకే బ్యాటరీ కింద ఒకే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కింద రాసుకోవచ్చు. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టు. అలాగే ప్యారలల్ కాంబినేషన్ గురించి వద్దాం. సో సిరీస్ కాంబినేషన్ మనం ఎందుకు వాడతాం అర్థమైంది కొంచెం వరకు. సో సిరీస్లో కంబైన్ చేయటం వల్ల ఏమవుద్దంటే వోల్టేజ్ పెరిగి 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 ఎక్కువ అయిపోద్ది, అవునా కదా. ఒక వోల్టేజ్ ఇంకో వోల్టేజ్ ఇంకో వోల్టేజ్ యాడ్ అయ్యి ఎక్కువ అవుద్ది. సో మీకు హై వోల్టేజ్ కావాలనుకోండి ఏం చేస్తారు, ఎప్పుడైనా బ్యాటరీస్ని అన్ని సిరీస్లో కనెక్ట్ చేస్తారు, అప్పుడు వాటి వోల్టేజెస్ యాడ్ అయిపోయి మీకు హై వోల్టేజ్ వస్తుంది. ప్యారలల్ కాంబినేషన్ కూడా వాడతాం. ప్యారలల్ కాంబినేషన్ ఇంకో రీజన్కి వాడతాం. ప్యారలల్ కాంబినేషన్ ఎలా ఉందో చూడండి, దీని పాజిటివ్ టెర్మినల్ కలిపేశాడు, అలాగే ఈ పాజిటివ్ టెర్మినల్ అన్నీ కలిపేశాడు, అన్నీ కలిపేసి అతికిచ్చేసాడు, అలాగే నెగిటివ్ టెర్మినల్ అన్నీ కలిపించేసి అతికిచ్చేసాడు, తర్వాత వాటి నుంచి ఓపెన్ టెర్మినల్ తయారు చేశాడు. సో ప్యారలల్ అన్ని కలిపేశాడు, ఇది కూడా అన్ని కలిపేశాడు, అదే సారీ పాజిటివ్ అన్ని కలిపేశాడు నెగిటివ్ అన్ని కలిపేశాడు ఓపెన్ టెర్మినల్ కనెక్ట్ చేశాడు. ఇక్కడ చూస్తే ఇక్కడంతా కూడా ఒకటే వోల్టేజ్ ఉంటుంది, ఎందుకంటే మనం యాడ్ చేయట్లేదు అక్కడ, ఇది కలిపేశాం ఇది కలిపేశాం మనం అదే తీసుకుంటున్నాం కదా. సో దీనికి అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంటుందో దీనికి అక్రాస్ కూడా అంతే ఉంటుంది, దీనికి అక్రాస్ అంతే ఉంటుంది దీనికి అక్రాస్ అంతే ఉంటుంది, అన్ని కలిపినా కూడా అంతే ఉంటుంది. ప్యారల్ కాంబినేషన్లో ప్యారల్ కాంబినేషన్లో వోల్టేజ్ అంటే మనకు వచ్చే ఎఫెక్టివ్ వోల్టేజ్ అంతే ఉంటుంది. ఓకే, ఐడియల్ బ్యాటరీ అయితే సేమ్, ఇది 1.5 అయితే ఎఫెక్టివ్గా మనకు వచ్చేది 1.5, కాకపోతే దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది అది వేరే, బట్ ఎఫెక్టివ్గా వచ్చేది అయితే 1.5. ఓకే, సో ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ప్యారలల్ కాంబినేషన్. మరి ప్యారలల్ కాంబినేషన్ దేనికి వాడతాం, సిరీస్ కాంబినేషన్ అయితే నేను చెప్పా కదా వోల్టేజ్ పెంచుకోవడాని కోసం వాడతాం సిరీస్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ వల్ల బెనిఫిట్ ఏంటో చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ బ్యాటరీ డెడ్ అయిపోయింది అనుకోండి, ఈ బ్యాటరీ ఇలా డెడ్ అయిపోయింది అనుకోండి, స్టిల్ ఈ మూడు సప్లై చేస్తాయి కదా సేమ్, అదే ఇది డెడ్ అయిపోయినా ఇది కట్ అయిపోయినా చేసేసాం అనుకోండి, స్టిల్ ఈ మూడు కూడా సప్లై చేస్తాయి. ఇది డెడ్ అయిపోయింది అనుకోండి, ఈ మూడు కూడా సప్లై చేస్తాయి. సో ప్యారలల్ కాంబినేషన్ వల్ల ఏంటంటే స్టెబిలిటీ వస్తుంది అనమాట, కరెంట్లో ఒక స్టెబిలిటీ వస్తుంది, వోల్టేజ్లో కరెంట్లో ఒక స్టెబిలిటీ, ఎందుకంటే ఒకటి పాడైనా మనకి మిగతా మూడు వస్తాయి. అలాగే ఎనర్జీని నాలుగు పంచుకుంటున్నాయి కదా, సప్లై చేసే ఎనర్జీని ఇది ఇస్తుంది ఎనర్జీ ఇది ఇస్తుంది ఇది ఎనర్జీ ఇస్తుంది ఇది ఇస్తుంది, సో నాలుగు ఎనర్జీని పంచుకోవటం వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. అంటే దాని ఎక్కువ కాలం మనం కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు, అది ప్యారలల్ కాంబినేషన్ బెనిఫిట్ అనమాట. ప్యారలల్ కాంబినేషన్ కూడా ఇలా రాసుకోవచ్చు, ఈ ప్యారలల్ కాంబినేషన్స్ అన్నీ తీసేసి ఒక ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ లాగా రాసుకోవచ్చు. సో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏమవుద్ది, సో ఈ బ్యాటరీని ఈ సర్క్యూట్లో తీసి ఇలా పెట్టామన్నమాట. సో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏమవుతుందో చూడండి, ఇది ఫార్ములా నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా డెరివేషన్ రాయట్లేదు.
సో ఇంపార్టెంట్ ఈ ఫామ్ లో కూడా ప్యారల్ కాంబినేషన్ లో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఈ వన్ బై ఆర్ వన్. కొంచెం విచిత్రంగా ఉంటుంది ఫార్ములా బట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ టూ బై ఆర్ టూ అంటే ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా మీద కూడా డిపెండ్ అవుతుంది, ఎందుకంటే అందులో అందులో కరెంట్ కూడా తిరిగే అవకాశం ఉంది. ఈ త్రీ బై ఆర్ త్రీ బై వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ. ఓకే, ఇది ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అవుద్ది. ఈ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఈ టూ బై ఆర్ టూ ప్లస్ ఈ త్రీ బై ఆర్ త్రీ బై ఇంకా ఎన్ని ఉంటాయి అండి బై వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ. అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందో చూడండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ నార్మల్ ఈ మూడు ప్యారలల్ గా ఉన్నాయి కదా, ప్యారల్ కాంబినేషన్ ఫార్ములా వేసేస్తాం. వన్ బై ఆర్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ. సో నార్మల్ మనం ప్యారల్ కాంబినేషన్లో ఎట్లా వాడతాం అట్లా వాడతాం, కానీ ఈఎంఎఫ్కి మాత్రం ఫార్ములా మారుతుంది చూడండి. ఇది కొత్త ఫార్ములా, మీరు ఎక్కడ ఇలాంటి ఫార్ములా వాడరు. ఈ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఈ టూ బై ఆర్ టూ ప్లస్ ఈ త్రీ బై ఆర్ త్రీ డివైడ్ బై వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ. ఓకే, ప్యారల్ కాంబినేషన్ ఫార్ములా అనమాట. దీనికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇందులో కరెంట్ ఎంత వెళ్తుంది అంటే ఎలా రాయాలి, మళ్ళీ మనం ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ కనుక్కున్నాం, ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం. ఐ అడిగాడు అనుకోండి, ఐ ఏమవుద్ది, ఈ ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటుంది, ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేశాం కదా. ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇది మళ్ళీ సిరీస్లోనే ఉన్నాయిగా, ఎందుకంటే అదే కరెంట్ ఇందులో కూడా ఫ్లో అవుతుందిగా, అంటే సిరీసే కదా. అప్పుడు ఐ అంటే మనకి ఎలా వస్తుంది అనమాట, ఐ ఈక్వల్ టు ఈ బై స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ వస్తుంది కరెంట్ త్రూ ద సర్క్యూట్ అని అడిగితే ఒకవేళ. ఎందుకంటే ఈఎంఎఫ్ ఉంది, మళ్ళీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. చాలామంది ఇంటర్నల్ రెసిస్టెన్స్ వేయటం మర్చిపోతారు, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేసేస్తారు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ వదిలేసి సర్క్యూట్లో కరెంట్ ఈ బై ఆర్ అంటారు, క్యాపిటల్ ఈ బై క్యాపిటల్ ఆర్. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ఏ కాదు, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా మారుతుంది. సో దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి ఫైనల్ సర్క్యూట్లో. సో ఐ ఈక్వల్ టు ఈ బై స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, వీటి మీద కూడా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. సో నేను మీకు చెప్పాను సిరీస్ కాంబినేషన్ వల్ల బెనిఫిట్ ఏంటి, వోల్టేజ్ అనేది ఎక్కువ అవుద్ది. ప్యారల్ కాంబినేషన్ వల్ల బెనిఫిట్ ఏంటి, స్టడీగా మనకి కరెంట్ వస్తుంది, స్టడీగా కరెంట్ వస్తుంది, ఒకటి పోయినా మిగతా అన్ని పనిచేస్తాయి. ఇప్పుడు ఆ రెండు బెనిఫిట్స్ తీసుకోవడానికి మనం మిక్స్డ్ గ్రూపింగ్ అని వాడతాం అన్నమాట. ఓకే, మిక్స్డ్ గ్రూపింగ్. సో మిక్స్డ్ గ్రూపింగ్ ఏంటంటే ఇలా ఈ సెల్స్ అన్నిటినీ కూడా ఒక సిరీస్లో కనెక్ట్ చేస్తాం, ఎన్ సెల్స్ ఏమో సిరీస్లో కనెక్ట్ చేస్తాం, ఇలా ఎం రోస్లో కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇది 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 ఇలా కిందకి ఎం రోస్లో కనెక్ట్ చేస్తాం. ఎన్ని సెల్స్ కనెక్ట్ చేస్తాం, ఎన్ సెల్స్ కనెక్ట్ చేసాం అనుకుందాం. ఎన్ని రోస్లో కనెక్ట్ చేద్దాం ఆ సెల్స్ని, ఎం అంటే ఎన్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసి ఆ తర్వాత ఒక్కొక్కదాన్ని ప్యారల్ కనెక్ట్ చేశాడు అనమాట. ఓకే, సో దీనివల్ల రెండు బెనిఫిట్స్ వస్తాయి మనకి, సిరీస్ లాగా వోల్టేజ్ పెరుగుద్ది, ప్యారలల్ లాగా సప్లై కూడా స్టడీగా ఉంటుంది, ఓకే ఎక్కువ కాలం వరకు సప్లై వస్తుంది. సో యాక్చువల్గా రియల్గా వాడే బ్యాటరీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి, ఈ మిక్స్డ్ గ్రూపింగ్లో కనెక్ట్ చేస్తారు. ఏదైనా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీస్ అన్నీ వస్తున్నాయి, అవన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి అరేంజ్మెంట్స్. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మీకు స్టడీగా ఎక్కువ వోల్టేజ్ హై వోల్టేజ్ వస్తాయి. సో హై మనం వాడే హై ఎండ్ బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ బైక్స్ వాటిలో ఉండేవి కూడా చిన్న చిన్న బ్యాటరీలని ఇలా ఇలా పెట్టుకుంచుతాడు అనమాట. ఒకే బ్యాటరీ పెట్టకుండా చిన్న చిన్న బ్యాటరీలు ఇలా పెడతాడు, దానివల్ల కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే వీటి ఏదైనా పాడైతే ఒకటే పాడవుద్ది, అన్నీ ఒకేసారి పాడే అవకాశం ఉండదు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది వాడతాం అనమాట. కాకపోతే ఇవన్నీ ఒకటే బ్యాటరీస్, ఇవన్నీ ఒకే ఈఎంఎఫ్ ఉన్న బ్యాటరీస్. ఇందాక మనం డిస్కస్ చేసినవి మూడు వేరు వేరు బ్యాటరీలు ఉన్నాయిగా, ఈ వన్ ఈ టూ ఈ త్రీ, వాటి అన్ని డిఎంఎఫ్ ఈఏ ఈ కేసులో. ఓకే, అన్నిటి ఈఎంఎఫ్ ఇయ్యే మార్చలేదు, చాలా బ్యాటరీస్ ఉన్నాయి కదా, మన కన్ఫ్యూజన్ ఉండకుండా అన్నిటికీ ఒకటి ఈఎంఎఫ్ పెట్టాం. అప్పుడు ఒక సిరీస్ కాంబినేషన్లో ఎంత ఉంటుంది, ఎన్ఈఏ అవుద్ది. ఓకే, ఎన్ఈఏ అవుద్ది. ఓకే, అప్పుడు దీనికి ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎలా వస్తుంది చూడండి. ఈ ఎన్ఈఏ అవుద్ది, రెసిస్టెన్స్ ఏమో ఎన్ఆర్ అవుద్ది చూడండి. ఓకే, రెసిస్టెన్స్ ఎన్ఆర్ అవుద్ది.
దీనికి మనం ఫార్ములా రాస్తే ఎఫెక్టివ్, సో ఒక్క రోకి ఎంత ఎన్ఈ. మళ్ళీ ప్యారల్ ఫార్మ్ రాసాం అనుకోండి, ఎన్ఈ బై ఆర్, ఎన్ఈ బై ఆర్, ఎన్ఈ బై ఆర్ అలా వస్తాయి. అంటే దీని ఎఫెక్ట్ ఇదంతా ఎంత ఎన్ఈ, ఎన్ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఎన్ ఇంటూ ఈఎంఎఫ్ఈ, ఒక్కొక్క దానికి ఈ అయితే ఈ అని రాద్దాం. ఇప్పుడు మళ్ళీ దానికి ప్యారల్ ఫార్ములా వేసి చూడండి, మళ్ళీ ఎన్ఈనే వస్తుంది. ఎందుకంటే ఇలా వస్తుంది, ఎన్ఈ బై ఆర్ ప్లస్ ఎన్ఈ బై ఆర్ వన్ బై ఆర్ ప్లస్ వన్ బై ఆర్ వస్తుంది. ఈ వన్ బై ఆర్లు అన్ని క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఎన్ఈఏ మిగులుద్ది. సో మీరు ట్రై చేయండి, సార్ మీరు ట్రై చేయండి. మనం ఈ సిరీస్ అయితే ఎన్ఈ అని అందరికీ అర్థమైందిగా, ఎన్ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఇంటూ ఈచ్ దానికి ఈఎంఎఫ్ ఎన్ఈ. తర్వాత ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు ప్యారల్ ఫార్ములా వేసి చూడండి, ఎన్ఈ బై ఆర్ ప్లస్ ఎన్ఈ బై ఆర్ ప్లస్ ఎన్ఈ బై ఆర్ బై వన్ బై ఆర్ ప్లస్ వన్ బై ఆర్ ప్లస్ వన్ బై ఆర్ వస్తుంది. మరి ఫార్ములా రాసాం కదా, ఈ వన్ బై ఆర్ వన్, ఈ టూ బై ఆర్ టూ, ఇందులో ఏమొస్తుంది, ఎన్ఈ బై ఆర్, ఎన్ఈ బై ఆర్, ఎన్ఈ బై ఆర్ బై వన్ బై ఆర్ ప్లస్ వన్ బై ఆర్ వన్ బై ఆర్ వస్తుంది. ఫార్ములా అయితే ఎన్ఈఏ, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఈ కేసులో ఎన్ఈ ఉంటుంది. ఈజ్ ఈఎంఎఫ్ ఈచ్ సెల్ అనమాట, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎన్ ఇంటూ ఈ ఉంటుంది. అలాగే ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ సో ఇక్కడ ఒక్కొక్క దానిలో ఆర్ అనుకున్నాం అనుకోండి, ఎన్ఆర్ ఉంటుంది. మళ్ళీ ప్యారల్లో కనెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు రెండు రెసిస్టెన్స్ని ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఏమవుద్ది, ఆర్ ఆర్ ప్యారల్లో కనెక్ట్ చేసామనుకోండి ఏమవుద్ది, ఆర్ బై టూ అవుద్ది. చూసుకోండి ఎఫెక్టివ్ ఈఎంఎఫ్. అలాగే మూడు కనెక్ట్ చేసామనుకోండి ఆర్ బై త్రీ అవుద్ది. ప్యారల్లో కనెక్ట్ చేసే కొద్దీ ఎన్ని ప్యారల్లో కనెక్ట్ చేస్తే అన్ని టైమ్స్ తగ్గిపోద్ది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఈ సిరీస్ అంతా ఏమో ఎన్ఆర్, ఎం కనెక్ట్ చేశాం కదా ప్యారలల్లో బై ఎం అవుతాం. ఓకే, ఎన్ఆర్ ఎం ప్యారల్ కాబట్టి ఎన్ఆర్ బై ఎం. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి మిక్స్డ్ గ్రూపింగ్లో. అంటే కొన్ని సిరీస్ కొన్ని ప్యారల్ కనెక్ట్ చేస్తే ఈఎంఎఫ్ ఏమో ఎన్ఈ అవుద్ది, ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎన్ఆర్ బై ఎం అవుద్ది. ఓకే, సిరీస్లో ఎన్ని టైమ్స్ కనెక్ట్ చేసాం, ఎన్ టైమ్స్, ప్యారలల్లో ఎం టైం ఎం ఉన్నాయి అన్నమాట, ఎం రోస్ ఉన్నాయి మొత్తం. ఇది మిక్స్డ్ గ్రూపింగ్. ఓకే, ఇట్లా ఏమవుతుంది దీనికి, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఎన్ రోస్ ఉన్నాయి, ఇక్కడ స్మాల్ ఎన్ రాసాం కదా, ఎన్ ఇంటూ ఈ ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అన్నాం, ఎన్ టైమ్స్ ఒక్కొక్కటి రెసిస్టర్ ఉంది, ప్యారలల్ ఎన్ టైమ్స్ కనెక్ట్ చేశాం కాబట్టి డివైడ్ బై ఎం. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టు, ఇది మిక్స్డ్ గ్రూపింగ్ సంబంధించిన ఫార్ములాస్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. ఓకే, ఈ మూడు టాపిక్స్ సంబంధించిన ఫార్ములాస్ ఇంపార్టెంట్, కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లమ్ చూడండి, కన్స్ట్రక్ట్ ద ఈక్వలెంట్ బ్యాటరీ అంట. ఓకే, ఏం కాంబినేషన్ ఇది, సిరీస్ కాంబినేషన్, మూడు సిరీస్లో ఉన్నాయి అవునా కదా. మూడు సిరీస్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏమన్నాం, జస్ట్ యాడ్ చేయటమే. సిరీస్ కాంబినేషన్లో ఫార్ములా ఈజీగా ఉంటుంది. సో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏంటి, ఈ వన్ ప్లస్ ఈ టూ ప్లస్ ఈ త్రీ, ఎంత వస్తుంది అది, ఇది టూ, ఇది త్రీ, ఇది ఫోర్, టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వస్తుంది. ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమొద్ది, జస్ట్ అది కూడా యాడ్ చేయటం. ఇది ఎంత వచ్చింది, టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్, నైన్, నైన్ వోల్ట్ వచ్చింది. ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది చూడండి, ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ, ఫైవ్, టెన్, ఫిఫ్టీన్, ఎంత వస్తుంది, థర్టీ వస్తుంది, థర్టీ ఓం వస్తుంది. ఇప్పుడు ఈక్వలెంట్ బ్యాటరీ అంటే ఇలా కన్స్ట్రక్ట్ చేయొచ్చుగా డైరెక్ట్గా, టెర్మినల్స్ ఇలాగే కనెక్ట్ చేయండి, చిన్నది టూ పెద్దది టూ, అదే డైరెక్షన్లో పెట్టాలి, మార్చకూడదు. ఎంత, నైన్ వోల్ట్స్ పక్కన ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఎంత,
ఈక్వలెంట్ బ్యాటరీ అన్నమాట. అంటే ఎప్పుడైనా మనకు సర్క్యూట్ లో ఇలా ఇస్తే అది తీసేసి ఇది పెట్టుకోవచ్చు ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. ఓకే, ఈ విధంగా ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఈక్వలెంట్ ఈఎంఎఫ్ కనుక్కోవచ్చు. ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. సో కన్స్ట్రక్ట్ ద ఈక్వలెంట్ బ్యాటరీ అన్నాడు. ఓకే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చిన్నది వచ్చింది, ఇక్కడ పెద్దది వచ్చింది, కానీ ఇక్కడ పెద్దది వచ్చింది, ఇక్కడ చిన్నది వచ్చింది. ఓకే, ఇక్కడ పెద్దది వచ్చింది, ఇక్కడ చిన్నది వచ్చింది, అంటే ఈ రెండు రివర్స్లో కనెక్ట్ చేసినట్టు. ఇది ప్లస్ టూ అనుకున్నాం అనుకోండి, ఇది రివర్స్లో కనెక్ట్ చేసాం కదా, దీన్ని మైనస్ త్రీ అనుకోవాలి, ఎందుకంటే దీనికి ఆపోజిట్లో కనెక్ట్ చేసాం ఈ బ్యాటరీని. మళ్ళీ ఇది ప్లస్ ఫోర్ అవుతుంది. ఓకే, ఇది పాజిటివ్ అనుకున్నాం, ఇది ప్లస్ టూ, ఇది ఆపోజిట్లో కనెక్ట్ చేసాం కాబట్టి మైనస్ త్రీ, ఇది మళ్ళీ ప్లస్ ఫోర్. అప్పుడు ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ టూ మైనస్ త్రీ ప్లస్ ఫోర్ అని రాయాలి, అంటే ఇక్కడ మైనస్ అని పెట్టాలి, ఎందుకంటే ఇది అపోజ్ చేస్తుంది, ఈ బ్యాటరీని అపోజ్ చేస్తుంది, ఇది రివర్స్లో ఉంది కదా, కింద నుంచి పెద్దదికి వెళ్తే ఇది పెద్ద నుంచి చిన్నగా అవుతుంది. ఇది బాగానే ఉంది, మళ్ళీ ఫస్ట్ చిన్నది వచ్చింది పెద్దది వచ్చింది, రివర్స్ చేసాం కాబట్టి టూ మైనస్ త్రీ ప్లస్ ఫోర్ అవుతుంది. ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత అవుద్ది, టూ మైనస్ త్రీ ఏమో మైనస్ వన్ ప్లస్ ఫోర్, త్రీ వోల్ట్ అవుతుంది ఎఫెక్టివ్ ఈఎంఎఫ్. ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్కి టెర్మినల్స్ ఏముండవు, ఏదన్నా ఒకటే, ఇటైనా ఇటు కనెక్ట్ చేసినా అంతే ఉంటుంది రెసిస్టెన్స్. సో ఆర్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ. సో బ్యాటరీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, సో త్రీ వోల్ట్ పాజిటివ్ వచ్చింది కదా, ఇలా ఉండాలి, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇలా ఉండాలి. ఒకవేళ ఈఎంఎఫ్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇలా పెట్టేవాళ్ళం, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇలా పెడతాం. ఓకే, అది పాజిటివ్ అనుకున్నాం కాబట్టి మీరు ఏదన్నా పాజిటివ్ అనుకోవచ్చు. ఇది త్రీ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ థర్టీ, ఏది మ్యాచ్ అవుతుంది చూడండి కరెక్ట్గా, ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చిన్నది పెద్దది ఉంది, థర్టీ ఓం కూడా ఉంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అన్నమాట. ఈ విధంగా ఈ క్వశ్చన్ చేయొచ్చు చూడండి. ఇది చూడండి, ఎన్ ఐడెంటికల్ సెల్స్ ఈచ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ యాజ్ షోన్. ఓకే, దీని ఈఎంఎఫ్ ఈ, దీని ఈఎంఎఫ్ ఈ, దీని ఈఎంఎఫ్ ఈ, దీని ఈఎంఎఫ్ ఈ, ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ చేశాడంట, మొత్తం ఎన్ ఉన్నాయంట, మళ్ళీ రెసిస్టెన్స్లు కూడా ఎన్ ఉన్నాయి. సో ఈ ఈ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అంటే, ఎఫెక్టివ్ ఈ ఎఫెక్టివ్ అన్నాం అనుకోండి, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అన్నాం అనుకోండి, అన్ని ఈఎంఎఫ్ యాడ్ చేయడమే కదా సిరీస్ కనెక్షన్ కదా, సిరీస్ కనెక్షన్లో మాకు తెలుసు కదా అన్ని యాడ్ చేయటమే. ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏమవుద్ది, ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ అన్నీ యాడ్ చేయాలి, ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి, ఎన్ ఉన్నాయి, ఎన్ టైమ్స్ యాడ్ చేస్తే ఎన్ఈ అయిపోద్ది. అలాగే ఎఫెక్టివ్ ఆర్ ఏమవుద్ది, సిరీస్లో రెసిస్టెన్స్లు కూడా యాడ్ చేయటమేగా ఎన్ఆర్ అయిపోద్ది. సో ఎన్ఈ ఎన్ఆర్ అనమాట. ఓకే, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏమో ఎన్ఈ, ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో ఎన్ఆర్, సో సి వస్తుంది. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్యారల్ కాంబినేషన్కి వచ్చాం. కన్స్ట్రక్ట్ ద ఈక్వలెంట్ బ్యాటరీ అన్నాడు. సో ఇది టూ, ఇది త్రీ, ఇది ఫోర్. ఓకే, టూ త్రీ ఫోర్. సో మనకి ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి, ఈ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఈ టూ బై ఆర్ టూ, గుర్తుపెట్టుకోవాలి అందరూ ఈ ఫార్ములా. ఓకే, ఏం డెరివేషన్ అయినా చేయడానికి కష్టం ఇది, ప్లస్ ఈ త్రీ బై ఆర్ త్రీ బై వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ అవుద్ది. ఇది ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత వస్తుంది చూడండి, ఈ వన్ టూ ఇచ్చాడు కదా, ఆర్ వన్ ఫైవ్, టూ బై ఫైవ్ ప్లస్ త్రీ బై టెన్ ప్లస్ ఫోర్ బై ఫిఫ్టీన్ డివైడెడ్ బై వన్ బై ఆర్ వన్, అంటే వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై టెన్ ప్లస్ వన్ బై ఫిఫ్టీన్. సో పని చేద్దాం, న్యూమరేటర్ని డినామినేటర్ని ఫిఫ్టీన్తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఈజీగా వస్తుంది. అంతే కదా, న్యూమరేటర్ని డినామినేటర్ని ఫిఫ్టీన్తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమొస్తుంది, ఇంటూ ఇక్కడ ఫిఫ్టీన్ చేద్దాం, మొత్తం
అలాగే ఇది మొత్తాన్ని కూడా 15తో మల్టిప్లై చేయాలి. సో 15 అంటే ఇక్కడ 3 మిగులుద్ది. సో ఈఎంఎఫ్ ఏమొస్తుంది చూడండి, 3 మిగులుద్ది కదా. 15లో 3 టైమ్స్ పోతే 3 ఇంటూ 2 6 ప్లస్ ఎలా వచ్చిందా, ఇది 15 కాదు 30తో మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం 30 వస్తుంది అనమాట. 10 క్యాన్సిల్ అవుతుంది 15లో, 30తో మల్టిప్లై చేయాలి. 30 న్యూమరేటర్ని డినామినేటర్ని 30తో మల్టిప్లై చేద్దాం. సో 30 అంటే ఈ 5లో 6 టైమ్స్ ఈఎంఎఫ్ ఏమొస్తుంది చూడండి, 6 ఇంటూ 2 12 ప్లస్ 10 30లో 3 టైమ్స్ 9 ప్లస్ 15 30లో 2 టైమ్స్ 2 ఇంటూ 4 8 5 30లో 6 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్. ఇది ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ అనమాట. ఎంత వస్తుంది చూడండి, 21 ప్లస్ 8 29 మళ్ళీ ఏమైనా వస్తుంది 7 వోల్ట్. అలాగే ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. ఏమొస్తుంది, 1/5 ప్లస్ 1/10 ప్లస్ 1/15 గా మూడు ప్యారల్ ఉన్నాయిగా. 1/R ఈక్వల్ టు 1/5 ప్లస్ 1/10 ప్లస్ 1/15. సో ఏమొస్తుంది, 1/R ఈక్వల్ టు 30 ఎల్సిఎం కదా, 6/30 అవుతుంది ఇది ప్లస్ 3/30 2/30 11/30. సో ఆర్ ఈజ్ 30/11 ఓం వస్తుంది. సో ఈక్వలెంట్ బ్యాటరీ ఏమవుద్ది, ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఏమో 29/11. ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో 30/11 వోల్ట్ ఓం మనం. ఓకే, ఈ విధంగా కూడా సాల్వ్ చేయాలి. చూడండి ఒకసారి, ఇది కూడా ఫస్ట్ మీ ఓన్గా ట్రై చేయండి, తర్వాత నేను చెప్పిన మెథడ్ చూడండి అంతే. నేను చెప్పిన ఎలా చెప్పానో అలా సాల్వ్ చేయండి. ఇప్పుడు కూడా ప్రాబ్లం అండి, ఇది కూడా సేమ్ అలాంటిదే క్వశ్చన్. కాకపోతే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది పాజిటివ్ బట్ ఇది రివర్స్ ఉంది చూడండి, ఇది నెగిటివ్. అది పాజిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ రివర్స్ వచ్చిందని. మళ్ళీ ఈ ఫార్ములా వాడదాం. కాకపోతే ఈ టూ నెగిటివ్ రాయాలి, E1/R1 ప్లస్ E2/R2 ప్లస్ E3/R3 డివైడ్ బై 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఈఎంఎఫ్ ఏమొస్తుంది చూడండి, 2/5. ఇక్కడ -8 రాయాలి, -8/10. మళ్ళీ ఇది ప్లస్ ఇది ఇటు కదా, ఇక్కడ నుంచి పెరుగుతుంది కదా, ప్లస్ 4/15 డివైడెడ్ బై సేమ్ 1/5 ప్లస్ 1/10 ప్లస్ 1/15. చూడండి ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏమొస్తుంది, 2/5 -8/10 ప్లస్ 4/15 సేమ్ 30 × 30 చేసామనుకోండి, ఇంటూ 30 ఇంటూ 30 చేయండి పైన కింద, ఇంటూ 30 చేసామనుకోండి ఇక్కడ 30 ఇక్కడ 30, 6 × 2 సేమ్ ఇందాకలాగానే 6 × 2 12, 3 × 8 అవునా కదా -24, 2 × 4 ప్లస్ 2 × 4 ప్లస్ 8 డివైడెడ్ బై సేమ్ ఇందాక వచ్చింది కదా 2 ప్లస్ 6 ప్లస్ 3 ప్లస్ 2. సో దట్ ఈజ్ -12 ప్లస్ 8 -4/11 వస్తుంది, -4/11 వస్తుంది. సో మైనస్ అంటే మీనింగ్ ఏంటి, మనం పాజిటివ్ ఏ డైరెక్షన్లో అనుకున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్ అని. ఓకే, మనం ఈ డైరెక్షన్లో పాజిటివ్ అనుకున్నాం కదా, యాక్చువల్గా బ్యాటరీ దానికి ఆపోజిట్ ఈ డైరెక్షన్లో రావాలి, ఈ డైరెక్షన్లో 4/11. మరి ఆడే మరి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇందాడ సేమ్ ప్రాబ్లం, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అదేగా 5, 10, 11 మూడు ప్యారల్ కనెక్షనేగా ఇంటర్నల్ రెసిస్టెన్స్. 30/11 వస్తుంది, మళ్ళీ కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఆప్షన్స్లో కూడా అన్నీ ఒకటి ఇచ్చాడు కదా 30/11. సో 4/11 30/11 ఇక్కడ డైరెక్షన్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇది ఉంది ఇది ఉంది. సో 4/11 అంటే ఎంత వస్తుంది,
2 3 4 అయింది, వేరే వద్ద కదా 2 8 4. సో ఈఎంఎఫ్ అయితే సేమ్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అయితే సేమ్, 5 10 15 కదా. సో ఇది 4 బై 11 30 11. సైన్ అనేది ఇంపార్టెంట్, మీకు రెండు సైన్స్ ఇచ్చాడు చూడండి, ఇచ్చాడు ఇటు ఇచ్చాడు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్? వీడు ఇచ్చింది పాజిటివ్ కాబట్టి మనకు వచ్చింది నెగిటివ్, ఇది పాజిటివ్ అనుకుంటే దానికి రివర్స్. సో డి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇలా కూడా అడగచ్చు ఒకసారి. ఓకే, ఇలా ఒక బ్యాటరీని తిప్పితే జస్ట్ నెగిటివ్ సైన్ అనుకోవటం అంతే, రివర్స్లో ఉంది కాబట్టి బ్యాటరీ దాని సైన్ మార్చాలి, అది అపోజిట్ డైరెక్షన్లో కరెంట్ని డ్రైవ్ చేస్తుంది కాబట్టి. ఈ ప్రాబ్లం చూడండి, చూడండి కొంచెం పెద్ద క్వశ్చన్ ఇది. ఈల్స్ ఆర్ ఏబుల్ టు జనరేట్ కరెంట్ విత్ బయాలజికల్ సెల్స్ అనమాట, బయాలజికల్ సెల్స్ అంటే ఈల్ అంటే తెలుసు కదా, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ఇలా ఇది కాదు ఈల్, ఇది షార్క్లా ఉంది. ఈల్ అంటే ఇలా పాములాగా ఉంటుంది వాటర్లో, ఇలా పాములాగా ఉంటుంది వాటర్లో ఇలా వెళ్తుంది, దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది అంటారు. అంటే ఇక్కడ మన 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 దగ్గర దొరికే ఈల్స్ షాక్ కొట్టవు, మన దగ్గర ఉండేవి కొన్ని కంట్రీస్లో ఉండేవి షాక్ కొడతాయి, హై కరెంట్ హై హై ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాయి అవి ఎవరిని ముట్టుకుంటే, ఎవరిని వచ్చి ముట్టుకుంటే. ఆర్ అవే దేనైనా చంపేయాలనుకోండి మంచి హై ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఈల్ గురించి, ఈల్ అంటే ఏంటి. సో మరి ఆ ఎలక్ట్రిక్ షాక్ ఎలా ఇస్తుంది అంటే, ఈల్స్ ఆర్ ఏబుల్ టు జనరేట్ కరెంట్ విత్ బయోలాజికల్ సెల్స్ అనమాట, వాళ్ళు ఎలక్ట్రోప్లేక్స్, ఆ బాడీలోనే బోల్డన్ సెల్స్ ఉంటాయంట. ఎలక్ట్రోప్లేక్స్ ఇన్ ఈల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 100 రోస్, 100 రోస్లో ఉన్నాయంట. ఈచ్ రో స్ట్రెచింగ్ హారిజాంటలీ అలాంగ్ ద బాడీ, ఓకే, ఎలా ఎలా బాడీ అంతా ఉందన్నమాట, హారిజాంటలీ అలాంగ్ ద బాడీ ఆఫ్ ద ఫిష్ కంటైనింగ్ 5000 ఎలక్ట్రోప్లేక్స్. ఓకే, మొత్తం 5000 ఎలక్ట్రోప్లేక్స్ ఉన్నాయి, ఓకే, అందులో 100 రోస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ద అరేంజ్మెంట్ ఈజ్ సజెస్టివ్లీ షోన్ బిలో, ఇందులో బొమ్మ ఇచ్చాడు కదా ఆ బొమ్మలో చూద్దాం మళ్ళీ వెళ్ళి. ఈచ్ ఎలక్ట్రోప్లేక్ హ్యాస్ ఈఎంఎఫ్, ఒక్కొక్క ఒక్కొక్క సెల్కి ఈఎంఎఫ్ 0.15 ఓం, 0.515 వోల్ట్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.25 ఓం. వాటర్ సరౌండింగ్ ద ఎలక్ట్రిక్ ఈల్, దాని చుట్టూ వాటర్ ఉంటుంది కదా, ఈల్ ఇలా ఉందనుకోండి, చుట్టూ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది, ఆ వాటర్ నుంచి కరెంట్ ఫ్లో చేస్తుంది అన్నమాట. వాటర్ ఇన్ ద సరౌండింగ్, ఇఫ్ ద సరౌండింగ్ వాటర్ హ్యాస్ ద రెసిస్టెన్స్ 500 ఓం, చుట్టూ ఉన్న వాటర్కి 500 ఓం అనే రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఎంత కరెంట్ని ప్రొడ్యూస్ చేయగలదు వాటర్లో ఈల్, కరెంట్ అండ్ ఈల్ కెన్ ప్రొడ్యూస్ ఇన్ వాటర్ ఇస్. దీనికన్నా కూడా మనం ఇది చూస్తే అర్థమవుతుంది, ఇలా 100 రోస్ ఉన్నాయంట, 5000 ఉన్నాయంట, ఓకే, ఒక్కొక్క రోలో 5000 ఉన్నాయంట. సో మనం ఇందాక ఫార్ములా క్యాలిక్యులేట్ చేసాం కదా, సో ఎన్ రోస్ అన్నాం కదా, అక్కడ ఎన్ ఈక్వల్ ఎంత, 5000, మిక్స్డ్ గ్రూపింగ్, ఎం ఈక్వల్ టు 100, ఇలా 100 ఉన్నాయి, ఇది ఎమ్, ఇది ఎన్. సో ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత అవుద్ది, ఈ ఈక్వల్ టు 0.5 అన్నాడు కదా, సో ఇందాడు మనం క్యాలిక్యులేట్ చేసాం, ఎన్ఈ అవుద్ది, ఓకే, ఎన్ని రోజులు ఉన్నాయో అదే అవుద్ది ఎన్ఈ ఫార్ములా. సో 5000 ఉన్నాయి కదా, 5000 ఇంటూ 0.15 ఎంత వస్తుంది చూడండి, 5 ఇంటూ 15 అంటే 75 750 వస్తుంది, 750 వోల్ట్, ఇంత హై వోల్టేజ్ ఇస్తాయి అన్నమాట. అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, ఆర్ ఈక్వల్ టు ఎన్ఆర్ బై ఎం అన్నాం, దట్ ఈజ్ 5000 ఇంటూ 0.25 బై ఎం, 100 ఈ 0000 క్యాన్సిల్ చేస్తే 50 ఇంటూ 0.25 వస్తుంది. సో 5 ఇంటూ 0.25 అంటే 1.25, 50 ఇంటూ 0.25 అంటే 12.5, ఆర్ ఈజ్ 12.5 వస్తున్నాం, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్. సర్క్యూట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, సర్క్యూట్ ఎలా వస్తుంది,
బ్యాటరీ ఎంత, ఈఎంఎఫ్ ఎంత, 750 వోల్ట్. 750 ఇంటర్నల్ రెసిస్టెన్స్ 12.5, 12.5 ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉందిగా, 500 అనే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో 500 12.5, ఇది 750. కరెంట్ ఇప్పుడు మొత్తం రెసిస్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్ రెండు యాడ్ చేయాలి, 500 ప్లస్ 12.5 62.5 అవుతుంది. ఇది కూడా యాడ్ చేయాలి కదా, 62.5 అనేది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అవుతుంది. కరెంట్ ఎంత అవుద్ది, 750 డివైడ్ బై 62.5. సో అంత కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఇది రఫ్గా చూడండి, ఇది 12కి దగ్గరగా వస్తున్నట్టుంది. ఎందుకంటే ఇది 10 టైమ్స్ తీస్తే 62, మిగతా అది 12కి దగ్గరలో వస్తుంది. చేసామా, సారీ 500 ఓం కదా, తప్పు చేసాం. 500 ప్లస్ 12.5 అంటే 512.5. 500 ప్లస్ 12.5 అంటే 512.5 డివైడ్ బై 512.5 ఎంత వస్తుంది, రఫ్లీ 1.5 దగ్గరలో వస్తుంది. నియర్ బై 1.5, నియర్లీ 1.5 ఆంపియర్. సో 1.5 ఆంపియర్ అనే కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ప్రాబ్లం చేయొచ్చు. ఇక్కడితో ఈ లెక్చర్ని ఫినిష్ చేద్దాం, మళ్ళీ మిగతా ఏమైనా ఉంటే మేము ట్రై చేద్దాం. ఈ ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి, మీరు ట్రై చేయండి, మన టైం అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఫినిష్ చేద్దాం. సో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మొత్తం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాం, మీకు అన్ని టాపిక్స్ మేము మీకు చెప్తున్నాం. ఈ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పాలంటే యూట్యూబ్లో అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేయమనండి. అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేస్తే మా ఛానల్ వస్తుంది, మా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు చూడగలుగుతారు. సో ఒక 2 మినిట్స్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడతాను. సో అన్అకాడమీలో నేను ముందు చెప్పినట్టుగా మీకు కంప్లీట్ బెనిఫిట్స్ కావాలంటే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. ఆ సబ్స్క్రిప్షన్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూడండి, మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు మేము చెప్పే కాకుండా మేము ఇంకా చాలా క్లాసెస్ కండక్ట్ చేస్తాం, అవన్నీ కూడా మీరు లైవ్గా చూడగలుగుతారు. అలాగే మీరు డైరెక్ట్గా ఎడ్యుకేటర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు మా యాప్ ద్వారా. సో మా యాప్ ద్వారా మీరు డైరెక్ట్గా ఎడ్యుకేటర్స్తో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అలాగే లైవ్ పోల్స్, లీడర్ బోర్డ్స్ అని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ వల్ల ఏంటంటే మీలో మీరు ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ని సెట్ చేస్తాం అనమాట. మీలో మీకు ఏమన్నా క్వశ్చన్ అడిగి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారో అవన్నీ అడగడానికి మా యాప్లో ఫీచర్స్ ఉన్నాయి. ఆర్ సడన్గా ఏమైనా ఎగ్జామ్ రాసాం, క్విజ్ లాంటిది పెట్టాం, ఎంతమంది కరెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం రెగ్యులర్గా, మేము టెస్ట్ కండక్ట్ చేస్తాం. దానికి మీరు రాసిన తర్వాత మేము అనాలిసిస్ కూడా ఇస్తాం. అనాలిసిస్ వల్ల ఏంటంటే మీరు ఏ ఏరియాస్లో తప్పులు చేస్తున్నారు, ఏ ఏరియాస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఒక పర్టికులర్ ఏరియాస్లో మీకు ప్రాబ్లం ఉందనిపించింది అనుకోండి, మేము లైవ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, ప్లేస్టోర్లోకి వెళ్ళండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని సెర్చ్ చేయండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నీట్ యూజీ సెలెక్ట్ చేయండి, గెట్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు రకరకాల ప్లాన్స్ కనపడతాయి. నేనైతే మీకు 12 మంత్ కానీ 24 మంత్ కానీ ప్లాన్ తీసుకోమంటాను. ఎందుకంటే మీరు నీట్ ఎగ్జామ్ రాసే వరకు నాన్ స్టాప్గా మీకు గైడెన్స్ అనేది అవసరం. సో ఆ మీకు నీట్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు డేట్ ఉంటే దానికి అనుకూలంగా చూసుకోండి. మధ్యలో కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల బెనిఫిట్ లేదు, ఎందుకంటే ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా జరగాలి. ఓకే, ప్రిపరేషన్ జరుగుతూనే ఉండాలి, గ్యాప్స్ వస్తే మళ్ళీ దానివల్ల మనకే నష్టం. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ కరెక్ట్ అనే కోడ్ అప్లై చేయటం మర్చిపోద్ది, ఇది మన ఛానల్ తరపు నుంచి కోడ్. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అని కూడా ఉంది, ఇది మాది మోస్ట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనమాట. ఇందులో ఇంకా మీకు చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, ముందు డిస్కస్ చేసిన ఫీచర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే దీనివల్ల మీకు ఒక పర్సనల్ కోచ్ని అలాట్ చేస్తాం అనమాట. ఓకే, సో మీతో మాట్లాడే ఒక కోచ్ని అలాట్ చేస్తాం. సో అతనితో డిస్కస్ చేసి మీకు మీకున్న ఇష్యూస్ అన్నీ కూడా మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అదీ కాక మా ఎక్స్పర్ట్స్ నుంచి మీకు రెగ్యులర్గా గైడ్లైన్స్ అనేవి అందుతూ ఉంటాయి. మా ఎక్స్పర్ట్స్ మీకు రెగ్యులర్గా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ గైడ్లైన్స్ యూజ్ చేసి మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏమైనా ఎగ్జామ్ రాశారనుకోండి, మా ఎక్స్పర్ట్స్ వెంటనే మీకు గైడ్లైన్స్ ఇస్తారు.
ఈ విధంగా రాస్తే మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఈ విధంగా రాస్తే స్కోర్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఒక స్టడీ ప్లాన్ కూడా ఇస్తాం, ఎలా చదివితే మీకు ఓవరాల్ బెటర్ ఉంటుంది, ఏ టైం ఎంత టైం ఏది చదవాలి, మొత్తం టైం మేనేజ్మెంట్ అది ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మా ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు అందుతాయి. మొత్తం కంప్లీట్ మీకు పర్సనల్ లెవెల్లో గైడెన్స్ ఉంటుంది అనమాట ఐకానిక్ సబ్స్క్రిప్షన్ వల్ల. ఇక్కడ కూడా కరెక్ట్ అని కూడా అప్లై చేశారనుకోండి, మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది మా టెలిగ్రామ్ ఛానల్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్అకాడమీ ఛాంపియన్స్ లీగ్ అని రెగ్యులర్గా మేము టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, దానికి అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో యూసీఎల్ అని చెప్పి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అది కూడా ఒకసారి చూడండి, దాని సైన్ అప్ ఎన్రోల్ అవ్వండి. ఫ్రీగా ఎన్రోల్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ప్రాక్టీస్ అవుతుంది, ప్లస్ ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు. ఇవి కూడా మన ఛానల్సే, కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అన్అకాడమీ, నీట్, నీట్ వాయేజ్ ఇవన్నీ కూడా మన ఛానల్సే. ఈ ఛానల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాం లింక్స్, అవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో కూడా మేము రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం. సో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం కరెక్టన్ అనే కోడ్ అప్లై చేయండి, ఇది మన ఛానల్ తరపు నుంచి కూడా మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇది వాళ్ళ సెషన్, ఆల్ ది బెస్ట్.